సర్పంచుల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేస్తే సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కి ద్వారా వాటిని దారి మళ్లించడం క్రిమినల్ చర్య అన్నారు. నిధులు మళ్లించడంలో పాత్ర ఉన్న అధికారులందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే తాము కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామన్నారు జీవన్ రెడ్డి. ఇప్పటికే సర్పంచులకు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రం చేసిన ఈ పనితో పంచాయతీలు సర్పంచులు మరింత ఇబ్బంది పడే ప్రమాదం ఉందన్నారు. ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క పరిస్థితి చూస్తే ఇంత దయనీయంగా ఉందో మనం గమనిస్తాం అని చెప్పంటుంది. అంటే చివరికి ఏదైతుందో బిల్లులు పొందలేక చేసిన పనులకు బిల్లులు రాబట్టుకోలేక బల్వన్ మరణాలకు పాల్పడే ఒక పరిస్థితి గమనిస్తున్నాం అని చెప్పంటే ఏ విధంగా ఉందో పరిస్థితి గమనించండి చెప్పండి. ఇవాళ కేంద్రంపై రాష్ట్రం నిపన్నెట్టడం, రాష్ట్రంపై కేంద్రం నిపన్నెట్టడం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవలసినటువంటి 15th ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తేనే కానీ మేము ఎస్ఎఫ్సికి వెళ్ళి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వెళ్ళి నిధులు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో 15th ఫైనాన్స్ నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికెట్ నిధుల వినియోగానికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికెట్ మాకు జారీ చేయబడలేదు. మేము విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నది. ఆశించిన మేరకు నిధులు విచ్చిత పడటం లేదు అనే ఆంక్షలతో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేయటం. ఇవాళ ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పోర్టర్ మాత్రమే ఈ నిధులు వెచ్చించే అవకాశం ఉంటే దాన్ని బ్రేక్ చేసే విధంగా డిజిటల్ కీ అని చెప్పని ఒక కొత్త తెర మీద పట్టుకొచ్చి డిజిటల్ కీ అని అప్రజాస్వామ్యుతంగా కొంచెం దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదుగుతుందో స్థానిక సంస్థలకు స్వేచ్ఛ కలిగించాలని ప్రయత్నం చేస్తే తప్ప స్థానిక సంస్థలు ఏదైతుందో వాళ్ళ అధికారాలు కత్తెర వేయాలి. వాళ్ళ నిధులు ఖర్చులో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆటంకిగా మారుతుందని చెప్పిన ఎవరు కూడా బాధితమని చెప్పండి.